30% ఫిట్మెంట్తో పీఆర్సీ త్వరలోనే ఆర్థిక శాఖ ప్రత్యేక భేటీ. ప్రభుత్వానికి ప్రతిపాదనలు, ఉద్యోగ సంఘాల్లో జోరుగా చర్చ. 3 నెలల గడువు పొడిగింపు అంటూ మరో వాదన. రాష్ట్ర ప్రభుత్వం 30% ఫిట్మెంట్ బెనిఫిట్తో పీఆర్సీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుందా అంటే ఉద్యోగ వర్గాలు అవునని అంటున్నాయి. ఆ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వేతన సవరణ సంఘం గడువు ఈ నెల 31తో ముగియనుండగా మరో 3 నెలలు అంటే మార్చి 31 వరకు పొడిగించేలా ప్రతిపాదనలు పంపిందనే వాదన కూడా చర్చనీయాంశమైంది. ఈ మేరకు పీఆర్సీ చైర్మన్ సిఆర్ బీస్వాల్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు చేరాయని అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ గడువు పెంచడం కంటే ఉద్యోగులకు మేలు చేసే విధంగానే ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తుందనే చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా 30% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించి వచ్చే 1వ తేదీ నుంచి నగదు రూపంలో అమలు చేసేలా ప్రతిపాదన రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 27% మద్యంతర వృత్తి అమలు చేస్తున్న నేపథ్యంలో 30% ఫిట్మెంట్ కంటే తక్కువ ఇచ్చి పీఆర్సీ అమలు చేసే ఉద్యోగ సంఘాలు ఒప్పుకోవని, అందువల్లే 30% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక 2018 జులై 1 నుంచి 2021 మార్చి 31 వరకు నోషనల్గా పీఆర్సీని అమలు చేయాలనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్కు పంపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచేలా కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.